మోడీ ఏపీ టూర్తో ఆందోళనలో చంద్రబాబు, పవన్. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ రానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి ఆయన రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొంటారు. సభా స్థలాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రాథమికంగా అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప, రాజంపేట మరోచోట సభలు ఉంటాయని టీడీపీ చెబుతోంది. వేదికలు ఖరారయ్యాక బీజేపీ పెద్దలతో సంప్రదించి తేదీలు ఖరారు చేస్తారు. మోడీ సభలు ఏమో గానీ కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. చిలకలూరిపేటలో గత నెలలో పెట్టిన సభ అటర్ ఫ్లాప్ అవడమే దీనికి కారణం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి పాల్గొంటున్న సభలకు జనం నుంచి పెద్దగా స్పందన ఉండట్లేదు. పైగా చిలకలూరిపేట సభలో జనం లేకపోవడంతో మోడీ ముందు పరువు పోయింది. ఈ పరిస్థితులలో 4 సభలకు అది మండు టెండల్లో జనాన్ని తరలించడం తలకమించిన భారమేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంగారు పడుతున్నారు. కానీ మోడీ సభలన్నా పెట్టకపోతే జనం తమ పొత్తుకు మోడీ ఆశీర్వాదం లేదని అనుమానిస్తారేమోనని మరోవైపు ఆందోళన చెందుతున్నారు. అలాగని సభలు పెట్టించాక జనం రాకపోతే మోడీ ముందు మరోసారి పరువు పోతుందని చంద్రబాబు, పవన్ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కూటమిలో ఒక పార్టీ పోటీ చేసే చోట మిగిలిన 2 పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారానికి రావట్లేదు. వాళ్ళు పిలిస్తే వెళతామన్నట్లు వ్యవహరిస్తున్నారు. పిలిచినా పేరంటానికి వెళ్ళినట్లు వెళ్ళి రావడమే తప్ప మన కూటమి విజయం సాధించాలని కసి అక్కడ పోటీ చేయని 2 పార్టీల కార్యకర్తల్లో కనిపించట్లేదన్నది ఎన్డీఏ అభ్యర్థుల ఆవేదన. ఇలాంటి పరిస్థితులలో మోడీ లాంటి వ్యక్తి సభలకు 3 పార్టీల కార్యకర్తలను ఎలా లాక్కు రావాలని చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి మల్లగుల్లాలు పడిపోతున్నారు.